చేసుకోవచ్చు ధ్యానం చేయొచ్చు. మహాముద్ర చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మహాముద్ర ఒక వన్ ఇయర్ అయిన తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ నమస్కారం. స్మరణ సమయంలో గురువు గారు, మరి రేచక సమయంలో అర్ణ చక్రం నుంచి మూలాధారం వరకు స్మరిస్తూ రేచకం చేయాలా, లేక మూలాధారంకి వచ్చిన తర్వాత రేచకం చేస్తున్నాం? అంటే ఆ స్మరణ మరి రేచకం ఒకేసారి కలిపి చేయాలి. శ్వాస తీసుకుంటూనే ఒక్కొక్క చక్రాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఓం ఓం అనుకుంటూ ఆ చక్రాలను స్మరించుకుంటూ వెళ్తాం. వదిలేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు సేమ్ ఒక్కొక్క చక్రాన్ని ఓం ఓం అంటూ స్మరించుకుంటూనే తీసుకోవడం కానీ చేయాలి. మామూలుగా వదిలేటప్పుడు అదే సిరప పాలు వేసుకొని తాగండి ఒక స్పూన్, అర స్పూన్ రోజు. చక్రాలని స్మరించేటప్పుడు శ్వాసతో పాటుగానే ఒక్కొక్క చక్రాన్ని స్మరించుకుంటూ తీసుకొని వచ్చి ఆరు చక్రాన్ని నిలుపుకోవడం, మళ్ళీ వదిలేటప్పుడు కూడా ఒక చక్రాన్ని స్మరించుకుంటూనే శ్వాసతో పాటు అనుసంధానంతో ఇది చేయాలి. తీసుకోవడం కానీ వదలడం కానీ అలాగే చేయాలి. ఇది మన చక్ర స్మరణలో మాత్రమే చక్రాలను స్మరించుకోవాలి, మీకు తప్ప అక్కడ అభ్యాసం వస్తే అయితే రాత్రి పూట ఏం చేస్తామంటే పుచ్చకాయ తీసుకు కడుపు పుల్లుగా నిండిపోతుంది. అంటే ఏముండదు అర్థం కదా, బరువులు నాయకులు సేరు తిన్నాం అనుకో అయిపోయా కదా. అంటే తేలిక ఉండాలి ఆహారం, కడుపు నిండిపోవాలి. అర్థం కదా, జావ తాగుతున్నాం ఎంత ఒక లీటర్ తాగినా కానీ ఏముంటుంది జావల, త్వరగా తీర్థం వచ్చింది, శరీరానికి ఇబ్బంది కాదు. అంతే కదా పుల్లుగా నిండిపోతుందా ఇబ్బందిగా ఇదైతే కదా. అప్పుడు ఏం చేయాలంటే ఫుల్గా కడుపు నిండినట్టు కాదే, తేలిక ఆహారం నిండినట్టు కాదే, తొందరగా డైజెషన్ కాదే, కడుపు ఏం చేయాలంటే తృప్తి ముందు తిన్నామన్నట్టు కాదు. మరి దాంట్లో తేలిక ఉండాలి, మనకి ఎక్కువ ఇబ్బంది ఉండగలదు. సాధన మంది మనకు చక్కగా ఇదైతే కాదు. నేను అనేది కడుపు నిండుగా ఉన్నప్పుడు ఇంకా తినాలనిపించదండి. ఫుల్గా అయితే అనుకోండి జీర్ణశక్తి మధ్య పనిచేస్తుంది. ఓకే సాధన ఎప్పుడైతే బాగా చేసిందనుకో డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఒక ఆరు నెలల వరకు ప్రాణాయామం బాగా చేస్తే విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇంతవరకు ఆశ్చర్యపోతారు ఈయన ఎందుకు ఇట్లా అని అనుకుంటారు. నిజంగా కూడా ఆకలి ఇంకోటి ఎండాకాలం లేక ఇంకా కాస్త ఎక్కువనే అవుతుంటది. కానీ ఒక ఆరు నెలల వరకు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్ ఆకలి తప్పులు మెల్లగా మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ అప్పుడు కంగారు పడనక్కర్లేదు. ఏంటి మీరు భోజనం తింటలేరు, మీరు బక్కగా అవుతున్నారేంటి, లేకపోతే మీరు ఏమి డైట్ చేస్తున్నారా, డైట్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే నీరసం ఉందా, అప్పులు ఉన్నాయా, బాధలో ఉన్నారా, ఏమి ఇంత తగ్గారా మీరు బరువు అంటారు చాలా మంది. ఒక్కొక్కరి 30 కేజీలు బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు. మంచిది కదా ఆకలి, ఎవరికైతే ఆకలి సంపూర్ణ మంచి ఆకలి కలిగి మలబద్ధక సమస్య లేకుండా పొట్ట క్లీన్ ఉన్నదనుకో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. శీర్షాసనం వేస్తున్నాసనం డాక్టర్ శీర్షాసనం వేయకుంటున్నాం డాక్టర్ మరి అభ్యాసం చేస్తే వయసుతో సంబంధం లేదు. అర్థం కదా, వయసుతో సంబంధం ఏం పర్వాలేదు, మంచి
క్రియాయోగంలో ముసలోళ్ళు కూడా యువకులు అవుతారు, ఇతర సాధనలో యువకులు కూడా ముసలోళ్ళు అవుతారు. అంటే ఇతర కుర్చీలో కూర్చొని నిద్రపోయే ధ్యానంలో యువకులు కూడా వృద్ధులు అవుతారు. అంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పుట్టుకతోనే పేషెంట్ల లాగా వృద్ధుల్లాగా ఇంకా చాలా ఒళ్ళు బరువు లెక్కన ఇంకా లేవలేరు కూర్చోలేరు, చాలా అవస్థ పడుతుంటారు. అందుకని వారు ఏమంటారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు. అర్థమైందా? వాళ్ళు ఎప్పుడు నూత యవ్వనంగా యాక్టివ్ గా చాలా ఎనర్జీ లెవెల్స్ మంచిగా బాగా పనిచేస్తాయి. కనుక మనం ఆలోచన విధానంలో తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయి, ఆ చేసే ఆలోచనని బట్టి ఉంటాయి, చేసే పనులను బట్టి ఉంటాయి, జీవన విధానాన్ని బట్టి ఉంటాయి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా మనిషి ఆర్థికంగా ఉండాలన్నా ఇవి వాళ్ళ జీవన విధానం మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఎవరైతే యువకులు శరీర పరిశ్రమ చేయరు, ఆసనాలు వేయరు, ఆరోగ్య నియమాలు పాటించారో వాళ్ళు పుట్టుకతో వృద్ధులే అవుతారు, లేచి మనుషులు అవుతారు. కానీ వృద్ధులైన మంచి డైట్ మెయింటైన్ చేస్తూ మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కొంత శరీర పరిశ్రమ వ్యాయామము, కొంత ఆసనాలు వేయడం, ప్రాణాయామ అభ్యాసం చేయడం, యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం, విచారణ ఇవన్నీ చేసే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు వృద్ధులు కూడా. కనుక అదే నేను అంటాను, ఇతర పద్ధతిలో కుర్చీలో ధ్యానం చేసే 20 ఏళ్ళ యువకులని ఇక్కడ 70 ఏళ్ళ వృద్ధులతోటి నేను పోటీ పెడతానని చెప్తాను. ఎంత కాన్ఫిడెన్స్ నేను పడుతున్నానంటే వాళ్ళు 20 ఏళ్ళ ధ్యానం, ఇక్కడ 6 నెలల ధ్యానం, అక్కడ 20 సంవత్సరాల చేసిన ధ్యానం, ఇక్కడ జస్ట్ 6 మంత్స్ ప్రాక్టీస్ చేసిన ధ్యానం. అక్కడ 20 ఏళ్ళ కుర్రాలు, ఇక్కడ 70 ఏళ్ళ వృద్ధులు. బాగుంది కదా కాంపిటీషన్. అట్లా మాట్లాడు, ఎవరు గోల్డ్ మెడల్ తీసుకుపోయారు, ఎవరు గోల్డ్ మెడల్ కొట్టుకో చూడాలి అంతే కదా. అన్ని తగ్గుతాయి, డిప్రెషన్, కోపం, ఆవేశం, ఇది అంతా బ్రీతింగ్ కంట్రోల్ ఉంటే మైండ్ కంట్రోల్ ఉంటుంది, మైండ్ కంట్రోల్ ఉంటే బ్రీతింగ్ కంట్రోల్ ఉంటుంది, మైండ్ కంట్రోల్ రావాలంటే బ్రీతింగ్ కంట్రోల్ రావాలి, బ్రీతింగ్ కంట్రోల్ రావాలంటే ప్రాణాయామం తప్పకుండా చేయాలి, అన్ని డిప్రెషన్ అన్ని తగ్గిపోతాయి, అర్థం కాదు, కోపం అన్ని తగ్గిపోతాయి. కోపంలో ఉన్నప్పుడు శ్వాస స్పీడ్ నడుస్తుంటుంది, పరిగెత్తినప్పుడు స్పీడ్ నడుస్తుంది, మనం శాంతంగా రాత్రి పూట పడుకున్నప్పుడు ఎవరైనా పడుకున్న వచ్చిన శ్వాసని గమనించాలి, నెమ్మది నడుస్తుంది. ఎందుకు ఆ నెమ్మది నడుస్తున్నది, ఆయన సుఖమైన నిద్రలో ఉన్నాడు. పరిగెత్తుతున్నప్పుడు బ్రీతింగ్ స్పీడ్ నడుస్తుంది, మనసు శాంతంగా ఉండదు. కోపం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఊగిపోతుంటారు, ఇట్లా శరీరంతో ఊగిపోతుంది. అంటే బ్రీతింగ్ స్పీడ్ నడుస్తుందని కోపం ఆవేశంతో ఊగిపోతుంటారు, మైండ్ పనిచేయాలి. కనుక ఎవరైతే బ్రీతింగ్ కంట్రోల్ పెట్టుకుంటారో ప్రశాంతంగా యోగులు వలె రుచుల వలె ఉంటారు. అంతేనా? ఏ సమస్య వచ్చినా ఎవరు నేరెక్కినట్టుగా, అంతేనా కదా? కాస్త ఏం చేయాలి, పనులన్నీ నెమ్మదిగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి, అన్ని అన్ని ప్రశాంతంగా ఉండి చేయాలి, అంతేనా కదా? మీతో అంత టెన్షన్ పడుతున్నా మనం శాంతంగా ఉండాలి, అంత టెన్షన్ పడుతున్నా మనం నవ్వుతూ ఉండాలి. అర్థమన్నా? ఇంకా విపరీతమైన మేము ఇంత టెన్షన్ లో ఇంత ఇది ఉంటే ఇంత సైలెంట్ గా మేము ఎట్లా ఉండగలుగుతున్నాం అనేది వాళ్ళు ఆశ్చర్యపోవాలి. సాధన ఆ స్థితికి తీసుకొస్తారు, సాధనే తీసుకొస్తుంది. ఉదయం సాయంత్రం ఎంపీ స్థానం ఉంటాం కదా, ఉదయం కట్ట సాయంత్రం కట్ట ప్లాన్ చేసుకుంది, ఇంకా మెల్లగా పెంచుతూ పోతుంటారు. ఒకవేళ మీకు ఇల్లు కొన్ని ఆరు నెలలు చేయండి, వరాలు వరాలు తర్వాత మీరు ఇంత శాంతి ఆనందం కలిసి పెంచుకోండి, చెరువు దినాలు కాస్త ఎక్కువ చేసుకోండి, ఇబ్బంది ఎట్లానే చేసుకోండి. ఎందుకంటే ఉదయం వేసి ఒకవేళ ఎందుకంటే యోగాసనాలకి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మేము క్రియేట్ చేసుకోండి, లేవగానే ఒక 15 నిమిషాలు యోగాసనాలు ఇవన్నీ చేసుకుని క్రియేట్ చేయండి. ఇంకా బెస్ట్ శరీరం తేలిక ఫ్రీ అవుతుంది, ఎక్కువ చేసి మనం చేయగలుగుతాం. సాధన తర్వాత కూడా కొంచెం ఇది అయితే సాధన ముందు తర్వాత మహామంత్ర వాసన చేస్తే వాళ్ళు కాదు చేసి ఫ్రీ అయితే సూక్ష్మ చేస్తే ఫ్రీ అవుతుంది. అంత వయసులో వాళ్ళు చేసే ఈజీ పద్ధతి సూక్ష్మ కనీసం సూక్ష్మ జాంతి జరుగుతాయి కదా, ఇది సూక్ష్మ ఈజీ ఉంది, అంత చేయచ్చు, రుచులు కూడా చేయచ్చు. అయ్యా చిన్నగా సహజ ప్రాణాయామం ఇక్కడ చేసేది యాక్చువల్ గా మన ఉజ్జయిని ప్రాణాయామం.
ఇక్కడ చేసి రెండు ముక్కల నుంచి రెండు ముక్కలు రెండు ముక్కల ద్వారా సహజంగా చేసే ప్రాణాయం ఇంత ఎప్పటికప్పుడు చేసిన బాధలో శక్తి బదులు బంధిస్తావు శక్తి బదులు దొరుకుతావు ఇంత కండిషన్ ఏమండి ఇంతేమో అపాయం కావడానికి ఏముంది పోనీ ప్రాణాయం బాగా చేసి నీటి నాకు ఫోన్ చేసుకుని కిచెన్ లో ఉన్నాం కదండి అసలు నీటి రానియదు కదా ఇంకేం ఎఫెక్ట్ పడుతుంది నాకు పప్పులు వస్తుంటాయి వేట్ వస్తుంటుంది ప్రాణం ఎక్కడ చేస్తుంది తీసుకుంటే ఎవరు తీసుకున్నా ఏ ప్రాణాయం చేసినా నెక్స్ట్ కే వెళ్తుంది శ్వాస ఎక్కడైతుంది గుర్తుంది కాదు కానీ బస్సు వెళ్ళాలంటే గుర్తుంది బస్సు కానీ మనం అది గాలి పడుతుంది ఆ గాలి ఎక్కడ ఉంటే కదా కొన్ని కొలిమి తిట్టి కొలిమి తిట్టి ఇప్పుడు మన కమలం ఇనుము పని చేసేటప్పుడు కొలిమి తిట్టులు ఉండేది అప్పుడు ఇప్పుడు గ్లోర్కి వచ్చినాయి కానీ అప్పుడు కొలిమి తిట్టులు దాకా అన్నదా ఆ విధంగా కొలిమి తిట్టులు ఉండినట్టుగా బస్సు ప్రాణం విపరీతమైన శక్తి వస్తుంది విపరీతమైన శక్తివంతంగా అయితే ఊపిరి కొంతమంది బలహీనంగా ఉంటాయి కొంతమంది సైనస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి శ్వాస తీసుకోవడానికి కపలంగా ఉంటాయి మనకి కూడా పోతాయి అన్న ఎవరైతే ప్రాణాయామాన్ని ఎక్కువ సేపు చేసి ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి ఊపిరితిత్తుల జబ్బునే రావాలి కనుక ఆ విధంగా మనం ఈ రెండు ముక్కలు గ్రంథాలు చేసి సహజ ప్రాణాయామం అయితే ఇది అపాయం లేదు ఈజీ ప్రాణాయామం అందరూ చేయదగింది ఐదు నిమిషాల పరిస్థితి చేసే విధానం కాబట్టి గంటల తర్వాత చేస్తాం కాబట్టి ఈ బ్లాక్స్ అయిన నరాలన్నీ కూడా క్యూర్ అయిపోతాయి బ్లాక్స్ అయిన నాలుగు శుద్ధి అయిపోతాయి రక్త నరాలు వాయు నరాలు శుద్ధి అయిపోతాయి శరీరం నర్వస్ సిస్టమ్ శక్తివంతమైన నరాల బలహీనత ఉంది చాలా మంచిది నర్వస్ సిస్టమ్ శక్తివంతంగా పనిచేస్తుంది ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ శక్తివంతంగా ఉంటుందో ఎంతో బలంగా ఉంటాయో నర్వస్ సిస్టమ్ శక్తివంతంగా ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆరోగ్యమైన శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది శరీరం మహాముద్ర లాంటిది వేస్తే నడుము భాగం వచ్చి కాలు గొడ్డ నీళ్ళ వరకు చక్కటి ఫిట్నెస్ వస్తుంది చక్కగా కాళ్ళొప్పులు కీల నొప్పులు నడుము నొప్పి ఉంటుంది బ్యాక్ పెయిన్ సర్వేకల్ స్పాండిలైటిస్ ఉంటుంది కదా ఇది మన ధనవంతరు కొంతమందికి నడుములో నొప్పి ఉంటుంది నడుము నొప్పి ఉండదు దీన్ని సయాటిక ప్రాబ్లం అంటారు అసయాటిక ప్రాబ్లం కానీ ఉండదు లైటింగ్ బంద్ చేసుకోవాలి శాకాహారం అనేది చాలా మంచిది ఇప్పుడు కందిపప్పులో మాంసంలో 70-80% క్యాలరీల శక్తి ఉంటే కందిపప్పులో 120-130% ఉంది క్యాలరీల శక్తి అర్థమంది కదా ఇది ఒక ఆంగ్లేయులు వాళ్ళు ప్రొటీన్స్ ఎందులో ఉంటాయి దాంట్లో ఎంత ఎందులో క్యాలరీల శక్తి ఉంటాయని ఒక చార్ట్ తయారు చేశారు సైంటిస్టులు తయారు చేసింది మామూలుగా ఆధ్యాత్మిక వాళ్ళు కూడా చెప్పింది కదా సైంటిస్టులు తయారు చేశారు మరి కందిపప్పు అందరికీ కలగదు అంటారు ఎందుకు గ్యాస్ అంటారు కొంతమంది అవునా మరి గ్యాస్ అంటే దాన్ని ఎక్కువ ఆకుకూరలు వేసుకోండి ఏ ఆకుకూర వేసిన ఆకుకూర గుణం ఏంటి విపరీతమైన జీర్ణశక్తి ఆకుకూర ఆకుకూరలో వేసుకోండి పప్పు కూరగాయలు వేసుకోండి కందిపప్పు డైరెక్ట్ కూడా ఆకుకూరకు తినొచ్చు అట్లాని కాదు అది మాంసం మాంసమైన వడ్డీ అయితే మనిషికి మాంసం జీర్ణం చేసుకునే ఇది లేదు అందుకని ఎక్కువ సమయం పడుతుంది కూరగాయలు 6 గంటలు పడితే అది 24 గంటలు పడుతుంది 24 గంటలు 36 గంటలు పడుతుంది మరి 3 రోజులు పుట్టడమే ఉంటుంది తినొద్దంటారు కదా అంటే ప్రతి జీవిలోనూ మనం దేవుని దైవాన్ని చూస్తాం అది తోటి జీవి దానికి ఫ్యామిలీ ఉంది దాన్ని పోసి తిన్నప్పుడు అది దాని ఫ్యామిలీ ఏడుస్తాయి ఇప్పుడు తోటి ఏదైనా కుక్క చచ్చిపోతే కుక్క ఏడుస్తాయి తన తల్లి పిల్ల చచ్చిపోతే తల్లి వేస్తుందా మనలాగా వాటికి ఒక ఫ్యామిలీ ఉంది సెంటిమెంట్ ఉంది దుఃఖం ఉంది కోస్తే రక్తం వస్తుంది బాధ వస్తుంది ఏడుపు వస్తుంది సుఖము దుఃఖం అని ఉన్నాయి కదా చెట్టు కూరగాయలు ఉంటే దానికి రక్తం రాదు ఇంకొకటి ధాన్యాలు కాసి పోతాయి ఒడ్లు ఉన్నాయి ఒక కాపు వస్తే పోతుంది కందులు అవి ఉన్నాయి పప్పు ధాన్యాలు ఉన్నాయి ఒక కాపుతోనే అది ఈజీగా క్లోజ్ అయిపోతుంది బట్ లైఫ్ పండు తెచ్చినా దానికి ఏం అపాయం లేదు ఇది విలవిల కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది విలవిల ఏడుస్తుంది రవో దిగువ మొత్తుంది అంతేనా మరి దాంట్లో ప్రాణం ఉంది మన ప్రాణం తోటి జీవి అది దానికి అది ఒకటి దాని మీద 1000 రూపాయలు అవుతుంది కిలో నాన్ వెజ్ తినాలి మరి ఇక చూడండి ఆకుకూరలు కూరగాయలు నేరంతా వస్తాయి మిక్సింగ్ వెజిటేబుల్స్ మిక్సింగ్ దాల్స్ మిక్సింగ్ ఆకుకూరలు ఇవన్నీ వాడండి ఎంత మిక్సింగ్ ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ వాడండి ఎంత హై ప్రోటీన్స్ అందుతాయి
అవసరం ఉందా ప్రాణాయామం చేయాలి
ప్రాణాయామం అవసరం లేదు, జపం అవసరం లేదు, కేవలం మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. స్వామిజీ ఇంకోటి ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోలేక పరిస్థితుల్లో ఐదు నిమిషాలు నష్టమే లేదు కదా మీకు. ఐదు నిమిషాలు చేతనైన వారు ఒక రుజువు ఉంటారు, చేరే వారు ఉంటారు. ఐదు నిమిషాలు చేయండి రోజు, ఉదయం ఐదు నిమిషాలు, సాయంత్రం ఐదు నిమిషాలు. రోజు ఒక నిమిషం పెంచితే ఒక నెల రోజులు ఐదు నిమిషాలు అయితే ఒక నిమిషాలు ఆరు నిమిషాలు కదా, గంట సేపు అవుతుంది. ఈ రోజు ఒక నిమిషమే చేసినాం, రేపు రెండు నిమిషాలు, నెల రోజుల్లో ఇప్పుడు నెల రోజులుగా రోజు ఒక నిమిషం పెట్టే 30 నిమిషాలు అరగంట అరగంట అవుతుంది. రెండు నెలల్లో ఆటోమేటిక్ గంట చేయగలుగుతారు కదా. ఎవరు చెప్తున్నాయి వృద్ధులైన వాళ్ళకు, చేత కాని వాళ్ళకు, ఆరోగ్య సమస్య సరిగా లేని వాళ్ళు అలా అభ్యాసం చేసుకుంటే అట్లయితే అది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు చేయగలరు, మెల్లి మెల్లిగా అభ్యాసం చేయాలి. ఇక్కడ ఇక్కడ అట్లా ఈ విధంగా అలానా పెంచుకుంటారు వాళ్ళని. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు మెల్లమెల్లగా, అక్కడ పుట్టుకతో ఏ పని చేయవలే, అభ్యాసం పూసు విద్య, అభ్యాసం చేయగా చేయగా ఏ పని అయినా వస్తుంది. శరీరంలో హీట్ పెరగడం వల్ల మీకు ఆ సమస్య అనిపిస్తుంది, అర్థం కదా. శరీరానికి మజ్జిగ తీసుకోవడం, నిమ్మరసం తీసుకోవడం, అలాగే కీర దోసకాయ తినడం, అలాగే సొరకాయ దోసకాయ కూర చేసుకోవడం, ఉప్పు కారాలు కలిసి తక్కువ తీసుకోవడం, ఇట్లా ముందాక పొడి బెల్లం తేని పెట్టుకోవడం ఎంత బాగుంటుంది. మునగాకు రసాన్ని పెరుగుల కోసం తాగండి. మహాముద్ర పర్ఫెక్ట్ చేస్తే కిడ్నీ స్టోన్స్ పోతాయి. మహాముద్ర మహాముద్ర పర్ఫెక్ట్ చేయాలి, చేస్తే పోతాయి. దానికి సుగంధ పారదైన పోయి చిన్న గింజలు అన్ని దొరుకుతాయి. ఈ రెండింటిని పొడిచి మజ్జిగా వేసుకొని తాగడం లేదా అన్నిట వేసుకొని తాగితే శరీరం రెండు మంది ఇడ్లీ వచ్చేస్తుంది. అంటే అల్లం దాన్ని రెండు పేసి రోజు రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతాయి. లేకపోతే సంతీ చేయని ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు తీసుకుంటే కపం దాన్ని పోతుంది. ఎంతకాలం చేస్తున్నారు, ఎంతకాలం నుంచి చేస్తున్నారు క్రియలు? మునగాకు పొడి బెల్లం చేసి కలిపి పెట్టుకోండి. రోజు ఒక రెండు స్పూన్లు బరిగేసిన తిని నీళ్లు తాగండి. కాల్షియం పెరుగుతుంది, ఎముకల్లో శక్తి ఏర్పడుతుంది. అదే డాక్టర్ చెప్తున్నారు, అది కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఎముకల్లో బలహీనత ఉన్నప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. కాల్షియం పెరుగుతుంది, ఎముకల్లో శక్తి వస్తుంది. మహాముద్ర అటువంటి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయాలి. జ్వరం తగ్గలేదు కూడా అసలు బట్టి వచ్చినప్పుడు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ ఫిట్నెస్ వస్తుంది శరీరానికి. అయ్యా ఎవరు మాట్లాడకండి, ఏం డౌట్ లేవా? ఎవరు సార్ ఏదన్నా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. చెప్పండి, మన తిరువాత అన్న క్లాస్ ఉంటుంది, 4 గంటల కరెక్ట్ క్లాస్ ఉంటుంది. మీరు ఆ క్లాస్ చేయొచ్చు. కూర్చోండి కూర్చోండి, ఫోన్ చేయండి టైం కదా, అందరు ఫోన్ చేయండి. చేసే వాళ్ళు చేయండి, నేను కూడా మళ్ళీ పిలవడం ఉంది కదా. మీరేం ఇప్పుడు పరిగెత్తి వెళ్ళటం ఏం కాదు కదా. హాయిగా ఫోన్ చేయండి, విశ్రాంతి తీసుకోండి, త్వరగా పడుకోండి. అర్థండి, రాత్రి గంటనే పడుతున్నాం, అర్థమందా? అయితే హాయిగా విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఉదయం 4 గంటలకి వెళ్ళేస్తారు కదా, మళ్ళీ ఇది చేస్తుంది. ఫోన్ చేయండి, విశ్రాంతి తీసుకోండి హాయిగా. మంచిది.
ఒక్క నిమిషం వీడియో ఒక్క నిమిషం ప్లీజ్. ఏదో కొంచెం తినేది నీట్గా తీయమని చెప్పిండు. ఆ నీట్గా అంటే మరి తీసిన అక్కడ నుంచి ఈ లైన్ ఎవరిని కూర్చునే స్వామి తర్వాత ఒకరు ఇద్దరు ముగ్గురు
దీన్ని అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ రోజు ఈ స్థితికి వచ్చింది. అయితే భగవంతుడి సంకల్పం, బాబాజీ మహారాజ్ సంకల్పం, అదేవిధంగా స్వామి సంకల్పంతో మరి ఇక్కడ ఈ ఆశ్రమం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మనకు వర్షం వస్తే వర్షం ఇబ్బంది అవుతుంది సాధారణ పేరు చాలా మందికి. తర్వాత చలికాలంలో ఇబ్బంది అవుతా ఉంది. ఇక్కడ ఈ ఊరు దగ్గర వచ్చి మనకు డీజే సౌండ్స్, తర్వాత పెళ్లిళ్ళప్పుడు పేరెంటలప్పుడు, తర్వాత వాళ్ళ యొక్క కార్యక్రమాలకు ఊరు దగ్గర వస్తుంది కాబట్టి రకరకాల ఇబ్బంది. ఇప్పుడు మీరు చూసిండ్రు సాధన చేస్తుంటే మంచిగా ధ్యానంలో ఉన్నప్పుడు బైక్ సౌండ్లు భజన సౌండ్లు వస్తా ఉన్నాయి. అవి మనకు ఈ సాధకులకు తపస్సులకు అటువంటి విఘ్నాలు అనేటివి మనకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ దృష్టిలో పెట్టుకుని స్వామి గత ఒక 6 నెలల నుండి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి మనకు ఎక్కడైనా అనువైన స్థలం కావాలి అంటే క్రియాయోగం అంటే మనకు తపస్సులకు అనుకూలమైనటువంటి ఫారెస్ట్ ఉండాలి, తర్వాత ఎక్కడైనటువంటి అలజడులు ఉండకూడదు, విజ్ఞానాత్మకంగా ఉండాలని చెప్పేసి ఈ స్థలం కొరకు మనం స్వామి అందరికి కొంత వెతకడం జరిగింది. ఎక్కడెక్కడో ప్లేస్లు వెతికినాం కానీ ఆ భగవంతుడి సంకల్పంతో మనకు శ్రీశైలం హైవే దగ్గర 2-3 కిలోమీటర్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో కోనేటిపురం తిప్పారెడ్డిపల్లి అనే రోడ్ దగ్గర మనకు 24 ఎకరాలకు మన అమౌంట్ ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది, అడ్వాన్స్ ఇచ్చేసాం. అది మనందరికీ క్రియా సాధకులందరికీ శుభ సూచన అని నేను అనుకుంటా ఉన్నా. అయితే స్వామి ఏంటంటే ఇంతవరకు మేము ఒక 1 సంవత్సరం నుంచి చూస్తా ఉన్నాం స్వామి మనకి ఆశ్రమం చిన్నదైతుంది, ఇబ్బంది అవుతుంది సాధకులకు, మరి రాత్రితో పడుకోవడానికి ఇక్కడ ఉంటామన్నారు, లేదంటే 10 రోజులు ఇక్కడ ఉండి మన సాధన చేసుకోవాలనుకుంటున్నారు, మరి ఎంత స్వామి అంటే అయ్యా మనకు దగ్గర వసతులు లేవు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అన్ని వసతులు అంటే వచ్చేటోళ్ళకు ఉంటున్నాయి కానీ ఇబ్బంది పడతా ఉన్నారు, మరి ఈ ఇబ్బందులు మనం ఎట్లా ముందరికెళ్ళాలి స్వామి, మరి మీరు ఏదైనా ఓ రకంగా చేసి మనం ఆశ్రమం ఎక్కడ శుద్ధి చేసుకోవాలి, ఊరు దగ్గర వచ్చింది మరి ఇక్కడ కొన్ని విఘ్నాలు వస్తా ఉన్నాయి, మరి ఆ విఘ్నాలు మనం మీరు ఎట్లా చేస్తారు స్వామి అంటే స్వామి కూడా ఏం చెప్పిందంటే మరి ఎట్లా అంటే మనం అమౌంట్ డబ్బు మనకు దీనికి డబ్బు కావాలి, డబ్బు కావాలంటే స్వామి డబ్బు స్థలం కాడికి అయితే స్వామి ఇప్పుడు స్వామి యొక్క పూర్వీకులు అంటూ సంపాదించినటువంటి డబ్బు మాత్రం స్వామికి ఎక్కడి నుంచి లేదు, పూర్వీకులు సంపాదించిన ఆస్తి ఉన్నది ఆ ఆస్తి అమ్మేసి ఇప్పుడు అక్కడ పొలం తీసుకోవడం జరుగుతా ఉంది. ఆ డబ్బు కాడికి పొలం కాడికి మాత్రం స్వామీజీ పెట్టుకుంటున్నారు, దానికి దాదాపు 2.5 నుంచి 2.75 కోట్ల రూపాయల వరకు ఎంత అంచనా వేసినాం, దానికి కొల్పించి దాన్ని పట్టా చేసుకున్నాక నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ నిర్మాణం చేపట్టడానికి మనకు ఎవరైనా ఇప్పుడు కొంతమంది భక్తులు అంటా ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అయ్యా ఇక్కడ మనకు రూమ్లు ఉండాలి, మేము 2-3 రోజులు ఉంటాము. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా, భార్యాభర్తలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉద్యోగస్తులు, తర్వాత ఆస్తి ఉంది బాగా ఆస్తి ఉంది కూడా వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి అయ్యా మేము డబ్బులైనా ఇస్తాం, మేము మీరు ఎక్కడన్నా మాకు ఇక్కడ ఓ రూమ్ ప్రారంభం చేయండి, ఓ బాత్రూమ్ ఉండి ఓ రూమ్ ఉండి మాకు టైంకి ఏదైనా ఇంకా ఆహారం ఉంటే మేము ఇక్కడ సాధన చేసుకుంటాం అని చెప్తూ చాలా మంది ఉంటారు. అటువంటివి స్వామి దృష్టికి తీసుకుపోయినాం. స్వామి డబ్బు ఇచ్చినప్పుడు సాధకులు మస్తుకున్నారు అంటే వద్దయ్యా డబ్బు అని చెప్పాను అంట, అంటే స్వామి చూస్తే మన సౌకర్యాలు ఇబ్బంది అవుతాయి మనకి ఇక్కడ ఇప్పుడు బాగుంది వాళ్ళకి ఇబ్బంది సాధకులను ఇబ్బంది పెట్టుకున్నాం అయితే అని చెప్పేసి మేమందరం కొంతమందిని స్వామిని పదే పదే వేడుకున్నాం. అప్పుడు స్వామి కొద్దిగా సరే మంచిదయ్యా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇది మేము హృదయం నుంచి చెప్తున్నటువంటి విషయం మాట. అయితే ఇటువంటి దానికి మనకు భగవంతుడి సంకల్పం ఏందో కానీ అక్కడ చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంది, 900 ఎకరాల 1000 ఎకరాల ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ మధ్యలో ఈ పొలం ఉంది, చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ మధ్య పొలం ఉంది, అక్కడ కొన్ని చెక్ డ్యాములు కూడా ఉన్నాయి, వాటర్ ఎక్కడ ఉంది వ్యాక్యూమ్ వాటర్ మంచి వాటర్ ఫాల్స్ లాక మంచి లొకేషన్ ఉంది, మంచిగా ఉంది. అది మేము ఒక దాదాపు చాలా సార్లు పోయినాం చూసినాం, స్వామి కూడా వచ్చి చూసి కొంతమంది సాధకులు కూడా చూపించడం జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు కొంతమంది ఏమంటుందంటే చాలా మంది వాళ్ళు సేవ చేసుకోవడానికి మాకేం లేదు స్వామి, మేము ఇప్పుడు చేయలేము, మేము ఏమైనా ఉంటే వస్తు రూపేనా డబ్బు రూపేనా ఏదైనా రూపేనా మేము ఫోన్పే చేస్తాం గూగుల్ పే చేస్తాం, తర్వాత మా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి ఇస్తే ఇక్కడ బ్యాంకు యొక్క వివరాలు మాత్రం అక్కడ ఫ్లెక్సి దగ్గర ఉన్నాయి. మీరు ఈ ఆశ్రమం కొరకు కేవలం ఆశ్రమ నిర్మాణం కొరకు ఎవరైనా ఒక రూమ్ కట్టించుకుంటా లేకపోతే ఇప్పుడు మనం శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడన్నా ఆశ్రమాలు ఉంటాయి కదా తల్లిదండ్రుల ఎవరైనా పేరు మీద వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఉండడానికి అటువంటి సౌకర్యం కూడా స్వామి చేస్తా ఉన్నాడు. ఒక రూమ్కు 2 రూమ్లకు డబుల్ బెడ్రూమ్కు సింగిల్ బెడ్రూమ్కు తర్వాత ఒకరు సాధన చేసుకోవడానికి లేదు నా దగ్గర ఏం లేదు అంటే కూడా అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు మాత్రం ఈ సౌకర్యాలు స్వామి కూడా ఆలోచన వచ్చింది స్వామికి,
అక్కడ ఒక రూమ్ కానీ రెండు రూమ్ల కానీ నిర్మాణం కొరకు డబ్బులు ఇవ్వచ్చు. వారికి ఆ స్వామి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు అని మీ పైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అందుకొరకు ఇప్పుడు ఎవ్వరికి ఇక్కడ ఆశ్రమం అనేది మీరు అందరు చూస్తారు, నీతి నిజాయితీ ఒక నిబద్ధత ఉన్నటువంటి ఆశ్రమం. స్వామి దీని మొత్తం కేవలం ఎవ్వరు కానీ ఎక్కడ కానీ చిన్న దోటుపాటు కానీ మీ డబ్బు యొక్క దుర్వినియోగం కాదు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా నేను చూస్తా ఉన్నాను స్వామి దగ్గర 2 సంవత్సరాల 3 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా. మనం కట్టేసిన ఒక సంచికి కట్టేసినటువంటి దారం ఉంటది కదా, పట్టదారం అయినా సరే దాన్ని తీసుకుపోయి ఒక దాన్ని దాచిపెట్టాడు. మీరు తీసుకొచ్చినట్టు పనులు ఉంటాయి కదా, పనులు తీసిన కవర్ ఉంటుంది, పనులు తీసి అక్కడ పడేస్తాం. స్వామి తీసుకుపోయి చూడండి ఒక బ్యాగ్లో పెట్టేస్తాం, అది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అంటే అంటే మీ డబ్బు ప్రతి రూపాయి కూడా స్వామి దగ్గర లెక్క పత్రం అన్నీ ఉంటాయి, అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎవరికి దుర్వినియోగం కాదు వీల్లేదు. అందుకొక ఎవరైనా కానీ దాతలు కానీ లేకపోతే మీరు మా బిల్డింగ్ కట్టాలి లేకపోతే ఒక రూమ్ కట్టాలి లేకపోతే మేము అక్కడ రేపు భవిష్యత్తులో ఒకరొకరు అంటే 2 ఎకరాలు ఇప్పిస్తా ఎకరం ఇప్పిస్తా కూడా ఉన్నారు. కానీ అందరికి అవకాశం ఇస్తాం, అందరికి అవకాశం ఇస్తాను. ఫోన్ నెంబర్ ఉంది, ఆశ్రమం ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్పే అకౌంట్ ఉంది, గూగుల్ పే అకౌంట్ ఉంది, ఆన్లైన్ అకౌంట్ ఉంది, అది ఒకటే అకౌంట్. దాంట్లో మీరు ఫోన్ పే చేసి రసీదు తీసుకోండి. దానికి ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది, ఈటీడీజీ ప్రకారం తప్పకుండా ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. మరి ఎవరైనా కూడా ఈ యొక్క ఆలోచన చేయండి. భవిష్యత్తులో ఈ ఆశ్రమం మీరు మీరు మేము ఊహించినంత స్థితికి ఎదిగిపోతుందని చెప్పేసి మాకు అనిపిస్తా ఉంది. అందుకొరకు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం నమః శివాయ. నేను ఒక వారం రోజులు నేను చేసినా, అయితే మొత్తం కరెంట్ స్టార్ట్ పడినట్లే అయ్యి కింద పడిపోయినట్లయితే మళ్ళీ ఆపి మళ్ళీ చేసినాను. క్రియా ఎంతకాలం గతంలో చేసిన సాధనాలన్నీ పక్కకి పెట్టేసి దాన్ని ఏమీ పట్టించుకో. ఈరోజు నన్ను ఫ్రెష్గా వచ్చి కొత్తగా వచ్చి నేర్చుకుంటున్నాను. స్కూల్కి ఎంతో పిచ్చి పిచ్చి గీతలు గీసిండు. నేను చాలా రోజుల నుంచి ఎన్నో గీతలు గీసినా చాలా రాసిన అంటారు వాళ్ళ పిచ్చి గీతలు అన్ని ఒకసారి ఏపీసీ నేను చాలా రోజులు పెట్టాను. పిచ్చి గీతలు ఏపీ కూడా రాదనుకో, అంటే పిచ్చి గీతలు అంటే పిచ్చి గీతలు కన్నా అంటే బలకం పట్టుకోవడము పడక పట్టుకోవడం బలక పట్టుకోవడం చేతి అయితే వచ్చింది గీతలు గీయడం ఇంకా పిచ్చి పిచ్చి నేర్చుకో అన్నట్టు కనుక అవన్నీ పక్కకి పెట్టి తెలియాలి ఉన్నారు నన్ను చేయి అద్భుత పని కాదు. కృష్ణ లేదంటే ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి. అలాగే దాని ఏమంటారు సరస్వతి ఆకులు చేసిన అంటారు, ఆ సరస్వతి ఆకులు చేసిన కానీ సరస్వతి ఆకులు కానీ బాగా నడుచుకుంటే నాకు శక్తి బాగా పెరుగుతుంది. సరస్వతి ట్యాబ్లెట్ పడుతుంది అది కూడా పాటలో పాడాలి. అలాగే ఇంకా మీరు ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి, ధ్యానం బాగా చేస్తే ఆటోమేటిక్గా నాగాసుని 2014లో చేశాను మొదటి సినిమా తీయకముందు, మొదటి సినిమా తీయకముందు ఆ స్టోరీ రాసుకుంటున్నాడు ఎవరో సుబ్రహ్మణ్యం స్టోరీ రాసుకుంటున్నాడు. ఈయన కొత్తది నడమ కష్టం ఏం చేయాలన్నది ఆమె కనపలతా లేదా పుష్ప సినిమాలో తల్లిగా నటించిన కనపలత తల్లి తల్లి పుష్ప సినిమాలో తల్లిగా నటించిన సీరియల్లో నటించిన చాలా సీరియల్ అతను రానున్నట్లయితే రకరకాల ఆరోగ్య సమస్యలు ఉండేది. క్రియతో నాకు చాలా మంచి అనుభవాలు పొందుతున్నాను, మంచి ఫలితం వచ్చింది స్వామి అని అనుకుంటున్నాను. డైరెక్ట్ డైరెక్టర్ సెంటర్ మాకు కర్ణాటక కన్నడలో ఆయన కన్నడలో తీసుకున్నాను, తెలుగులో రాస్తున్నాను. అట్లా ఆ విధంగా బాగా వైరాగ్యంతో సాధన చేస్తే అన్ని సెట్ అయిపోతాయి.
బృహస్పతి బృహస్థాన ముంచం త్వగం సహ దేవలో శంకర భగవాన్ కీ జై. నాథ మంగళం భక్తవత్సలా ఓం మంగళం శ్రీ గురులింగా భవభంగా నిసంగా అంగజమద భవభంగా నందివాహన నటరాజ ప్రియ నటన మనోహర చరణ భవహరణ సంహరణ నాకాదిక సుర స్మరణ తనయుడ నేను తండ్రివి నీవు తపములను ఎడబాహు దయదూపు దరిదూపు మమ్ము ధర్మ మార్గమున నడుపు సూర్యనంది వాస శ్రీధజన పోష ప్రమద గణాతీతైష పరమేష ఫణిభూష దాసను దాస భూష క్రియాయోగ మహారాజు బాబా మరొకసారి